గులాబీ దళంలో మరోసారి గుబులు రేగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిశారు. సీఎంతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే ఆయన సీఎంను ఎందుకు కలిశారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా ఉంటామంటూ మొన్ననే దానం ప్రశంసలు గుప్పించారు. కాంగ్రెస్లో దానం చేరుతారు అనే ప్రచార నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిటన్లో మనం పొలిటికల్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ దళంలో మరోసారి గుబులు రేగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిశారు. సో ఈ భేటీకి సంబంధించి మరింత అప్డేట్ని అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి, ఈ భేటీ ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్, ఎంఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుండగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో గుబులు పుట్టిస్తుందని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గెలవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గ సర్కిల్లో తీవ్ర హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి భేటీలో దానం నాగేందర్తో పాటుగా ఖైరతాబాద్ కాంగ్రెస్ డిసిసి రోహిణ్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్, అదేవిధంగా మన్సూర్ అలీ ఖాన్తో పాటుగా రోహిత్ చౌదరి వీరందరూ కూడా భేటీ కావడం చూసినట్టయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ అగ్రనేతలందరూ కూడా ఈ యొక్క భేటీలో ఉన్న నేపథ్యంలో గర్వపసికి ప్రోత్సహించే విధంగా మాత్రం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో దాన నాగేంద్ర కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారడం తప్ప ఆయన మొత్తం కూడా కాంగ్రెస్ అభిమానం కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఇటీవల 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లో విస్తృతంగా వెళ్తున్నాయి. ప్రజలు చాలా మట్టుకు కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా ఆయన కితాబు ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది చాలా బాగుందని కూడా కితాబు ఇస్తున్న పరిస్థితి ఉంది, ప్రశంసిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది హాట్ టాపిక్గా మారింది. ఆయన పార్టీ మారుతాడన్నటువంటి విషయం పైన కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ వర్గాల్లో చెప్తున్నది నేడో రేపో దాన నాగేందర్ పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా, అంటే షెడ్యూల్ కంటే ముందుగానే ఆయన పార్టీలో మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం జరిగింది. సో వారందరూ ఎప్పుడు ఏం చేస్తారన్న పైన కూడా ఇంకా రాజకీయ వర్గాలు ఉంది. సో మనకు ఎమ్మెన్ఆర్ ఇప్పటివరకు 7 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. మనకు ఉమ్మడి సంబంధించినటువంటి మెదక్ జిల్లాలో గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా కాలయ్య యాదయ్య, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేతో పాటుగా ప్రకాష్ గౌడ్ కూడా వాళ్ళని కూడా కలిశారు. తాజాగా దానం నాగేందర్ సంబంధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి భేటీతో కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో లేనిటువంటి అంశం ఆయన అధినేతకు తెలియకుండా ఇతర పార్టీ నేతలను కలవడం అన్నది ఆ పార్టీలో నిషేధంగా విధించడం జరిగింది. కానీ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది నిజంగా బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టిస్తుందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే వర్గాల్లో చాలా తీవ్ర నిరాశ ఉంది. సో చాలామంది బీఆర్ఎస్ పార్టీ వేడి ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపే ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 7 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మరికొంతమంది కూడా కలిసే అవకాశం ఉందంటే తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డికి ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా దాని నాగేంద్ర ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామన్నటువంటి అంశం కూడా దాని నాగేంద్ర ముఖ్యమంత్రితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశంపైన ఎందుకంటే అగ్రనేతలు ఉదాహరణకు ముఖ్యమంత్రి ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు భట్టి విక్రమార్క ఉన్నారు, మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఈ యొక్క భేటీలో మన్సూర్ అలీ ఖాన్ ఉన్నారు, రోహిత్ చౌదరి ఉన్నారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఉన్నారు. సో వీళ్ళంతా అగ్రనేతలు ఉన్నారు నేపథ్యంలో దాన నాగేందర్ చేరిక అన్నది ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు చేరారా ఇంకా స్పష్టంగా రాలేదు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం రేపో మాపో జైన్ అవడానికి మార్గం సుగమం అయితే అయింది. రేమన్నార్ రైట్, థ్యాంక్ యూ సాదిక్.